ప్రార్థనా విన్నపాలలో మీరును పాలు పొందడానికి అర్హతనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయాలుగా మార్చుకోండి. వాక్యామృతం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శుభవార్త టీవీ ప్రేక్షకులారా, ఈరోజు మనం క్రీస్తురాజు మహోత్సవమును జరుపుకొనుచున్నాము. కాబట్టి క్రీస్తురాజు గురించి తెలుసుకొని క్రీస్తురాజును ధ్యానించుకుందాం. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో చెప్పబడినట్లుగా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునైన క్రీస్తు గురించి తెలుసుకొని ధ్యానించుదాం. ప్రేమైనటువంటి భక్తులారా, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు. వారిని వాగ్దత్త భూమికి, అంటే కానాను దేశానికి నడిపించుటకు ప్రవక్తలను, ఆధ్యాత్మిక నాయకులను, రాజులను పిలిచి వారికి బాధ్యతను అప్పగించాడు. వారు తమ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించలేకపోయారు. అందుకే దేవుడు పరిపూర్ణమైనటువంటి ప్రవక్త, పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక నాయకుడు, పరిపూర్ణమైనటువంటి రాజు అయిన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. మరి ప్రస్తుతం ఈరోజు ఈ సమయములో క్రీస్తు మన రాజుగా, క్రీస్తు రాజు గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చరిత్రను తిరగవేస్తే ఈజిప్టులో రాజులు పరిపాలించారు. దావీదు రాజు పరిపాలించాడు, సాలమోను రాజు పరిపాలించాడు. అదేవిధంగా మన దేశములో కూడా ఎంతోమంది రాజులు పరిపాలించారు. దాదాపు అన్ని దేశాలలో కూడా రాజులు పరిపాలించారు. మరి ఈ భూలోక సంబంధమైనటువంటి రాజులకు, పరలోక రాజుకు అంటే క్రీస్తు రాజుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? కొద్దిగా మనం ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకుందాం. భూలోకములో ఉన్నటువంటి రాజులకు, మరి మన పరలోక రాజు అయినటువంటి క్రీస్తు రాజుకు వ్యత్యాసం ఉన్నది గనుకనే యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనము గ్రహించినట్లయితే, 2 చేపలు 5 రొట్టెలను అద్భుత విధంగా 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ప్రజలు యేసును రాజుగా చేయాలని బలవంతం చేయబోయారు. కానీ క్రీస్తు ప్రభు చాలా నెమ్మదిగా తిరస్కరించారు. ఎందుకంటే రాజు అనే మాటకు, రాజు అనే బిరుదుకు, రాజు అనే బాధ్యతకు సరి అయిన అవగాహన అప్పటి ప్రజలకు లేదు కాబట్టి ఆయన అలనాడు తిరస్కరించారు. కానీ కొంతకాలము గడిచిన తరువాత యేసు ప్రభు తుది రోజులలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం ప్రకారం, నీవు యూదుల రాజువా అని పిలాతు అడిగినప్పుడు నీవు అన్నట్లే అని యేసు సమాధానమిచ్చాడు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని తేల్చి చెప్పాడు. ఆ రాజ్యానికి ఈ లోక సంబంధమైన రాజుకు తేడాలేంటో తెలుసుకోవాలి. మొదటిది, ఈ భూలోక రాజులకు పరిమిత ప్రదేశము,
పరిమిత ప్రజలు పరిమిత అధికారం ఉంటుంది. కానీ మన క్రీస్తు రాజుకు ఆయన రాజ్యమునకు అంతమే లేదు అని లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనములో దేవదూత ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు రాజుకు ఆయన రాజ్యానికి అంతమే లేదు అని మనం తెలుసుకోవాలి. రెండవది, ఇహలోక రాజులు తమ ప్రాణాలను కాపాడుకుంటూ సైనికులను యుద్ధానికి పంపుతారు. కానీ మన పరలోక రాజు క్రీస్తు రాజు తనే స్వయంగా సైనికుల కొరకు యుద్ధములో పోరాడాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయు వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని ఒక్కానించి చెప్పాడు. మరి మూడవదిగా, ఇహలోక రాజులు తన ప్రజల నుండి సుంకమును కోరుకుంటారు, సేవ చేయించుకోవాలని తపన పడతారు. కానీ మన క్రీస్తు రాజు తన ప్రజలకు సేవ చేయడమే కాక ప్రాణాన్ని పణంగా పెట్టాడు, తన శరీర రక్తాలను పంచి ఇచ్చాడు, తన సమాధానమును మనకిచ్చాడు, తనతో కూడా పరలోక రాజ్య సహవాసాన్ని పంచాడు. మరి నాలుగవ తేడా ఏంటంటే, ఇహలోక రాజులు తమ సింహాసనము ఎల్లప్పుడూ కూడా పూల పల్లకిలా ఉండాలని కోరుకుంటారు. కానీ మన క్రీస్తు రాజు స్లీవను తన సింహాసనముగా మార్చుకున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు తన సింహాసనమైనటువంటి స్లీవ నుండి ఏ విధంగా తన అధికారమును ఉపయోగించాడో ఒక్కసారి పరిశీలించి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో యేసు ఇరువైపులోనున్నటువంటి నేరస్తులలో ఒకడు, ప్రభూ మీ రాజ్యములో నన్ను గుర్తించుకో అని చిన్న మనవి చేశాడు. వెంటనే ప్రభు తన సింహాసనమైనటువంటి స్లీవ నుండి, నీవు ఈరోజు ఇప్పుడే నాతో కూడా పరలోక రాజ్యములో ఉండువు అని చెప్పాడు. అలా తన సింహాసనమైనటువంటి స్లీవ నుండి తన అధికారాన్ని చలాయించాడు. అదే రాజాధికారముతోనే గాలిని సముద్రాన్ని కూడా అణచివేసినటువంటి సందర్భాలు కూడా మనము ఎన్నో చూడవచ్చు. ముఖ్యంగా గాలిని గద్దించి సముద్రాన్ని శాంతింపుము అని గట్టిగా కమాండ్ చేసి చెప్పాడు. ఆ విషయం మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం నుండి చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. అదే రాజాధికారముతోనే దయ్యములను కూడా వెడలగొట్టాడు. ఈ విషయం మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. అలనాడు సమాధిలో పిశాచికి లోబడినటువంటి వ్యక్తి అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యేటట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. గొలుసులు కూడా తనను బంధించలేకపోతూ ఉన్నాయి, ఎవరు కూడా వారి దగ్గరికి పోలేకపోతూ ఉన్నాడు. కానీ క్రీస్తు రాజు రాజుగా తన అధికారముతో ఈ పిశాచి నీ నుండి వెడలిపోవాలి అని చెప్పినప్పుడు వెడలిపోయింది. ఆ రాజాధికారముతోనే చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడా అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పటికి కూడా మనం నమ్మశక్యము లేనటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. అది ఎందువల్ల? క్రీస్తు రాజు
ఆయనకు అధికారము కలదు. ఆ అధికారముతోనే లాజరు నువ్వు లెమ్ము అని లేపగలిగాడు. ఆ రాజు అధికారముతోనే యేసు తిరిగి మరల వస్తాడు. మనుష్య కుమారుడు రాజుగా తన మహిమతో వేంచేయుచున్నాడని మత్తయి సువార్త 25:31 తెలియజేయడమైనది. ఎవరెవరైతే ఆకలి కొన్నారో వారికి ఆహారమునివ్వడం, ఎవరెవరైతే దప్పిక కొన్నారో వారికి దాహము తీర్చడం, ఇలాంటి మంచి కార్యాలు ఎవరెవరైతే చేస్తారో వారందరికీ తన రాజ్యములో స్థానం కల్పించటానికై రాజాది రాజుగా వేంచేయబోతున్నాడు. మరి సమస్తమును కలిగిన రాజు ఎప్పుడు ఆకలి కొన్నాడా అనేటువంటి ప్రశ్న ఎదురైంది. తన ప్రజలైన అత్యల్పులకు ఎవరికైతే సహకరిస్తావో అది నాకును చేసినట్లుగా ప్రభు స్వయంగా తెలియపరచాడు. అంటే దీని అర్థమేంటి, పరమార్థం ఏమిటి? మన క్రీస్తు రాజు ఇమ్మానుయేలు దేవుడుగా అంటే మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన కష్ట సుఖాలను ఎరిగిన వాడుగా రుజువు చేసుకున్నాడు. అందుకే అత్యల్పులలో ఎవరికి చేసినా కూడా నాకు చేసినట్లుగానే ప్రభు చెప్పారు. ఆ క్రీస్తు రాజు నీకు నాకు మనందరికీ రాజుగా మన జీవితాలను పరిపాలిస్తున్నాడా అనేటువంటిదే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన అహంకారం మనల్ని పరిపాలిస్తున్నాయా, మన కులం మనం పరిపాలిస్తున్నాయా, మన అసూయ మనల్ని పరిపాలిస్తున్నాయా, లేకపోతే ఏంటి మనం పరిపాలించేటువంటిది? ఆ విషయాన్నే మనము క్షుణ్ణంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు మన మనల్ని పరిపాలించాలి, క్రీస్తు రాజు మనలను పరిపాలించాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజుకు సేవ చేయుటకు మనం కంకణం కట్టాలి. క్రీస్తు రాజ్యములో మనము సదా జీవించటానికి సంసిద్ధులము కావాలి. కాబట్టి మనం ఏక కంఠముతో మనమందరము కూడా జై జై యేసు రాజా, జై జై రాజాది రాజా, జై 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 రాజాది రాజా, జై జై జై. ప్రపిత పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రేమవాణి అమృతవాణి. వాణి వాణి ఓ ప్రేమవాణి, ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం. అందించు ప్రభు సువార్త నవరతం, అందించు ప్రభు సువార్త నవరతం. అమృతం నీ సేవ అజరామరం, అమృతవాణి అంకితమాయను నీ నిండు జీవితం. అమృతవాణి